హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫండమెంటల్స్ బాగుపడుతూ అలాగే వీళ్ళ బిజినెస్కి డిమాండ్ వస్తూ మనకు స్వింగ్ ట్రేడింగ్కి ఇమీడియట్గా 16% అలాగే కొంచెం లాంగ్ రన్లో హోల్డ్ చేస్తే 75% గెయినింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్, బిజినెస్ అనాలిసిస్ మరియు చార్ట్ అనాలిసిస్ ఈ మూడు కూడా చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు చూడండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్, మీకు మంచిగా ఉపయోగపడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. సో ముందుగా ఫ్రెండ్స్ వీళ్ళ ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి 3530 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ కరెంట్గా స్టాక్ ప్రైస్ వచ్చేసి 5.15 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. కానీ వాస్తవానికి ఇందులో ఒక్క షేర్ కొనాలంటే ఆ షేర్ విలువ 9.49 రూపాయలు కావాలి. 9.49 రూపాయలు. సో ఇప్పుడు మనకి ఇది దాదాపు 4 రూపాయల డిస్కౌంట్లో దొరుకుతుంది. సరే, ముందుగా వీళ్ళ బిజినెస్ చూద్దాం, తర్వాత చార్ట్ ఫండమెంటల్ చూద్దాం, తర్వాత చార్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, వీళ్ళ బిజినెస్లోకి వెళ్ళడానికి వీళ్ళ సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకు తెలిసిపోతుంది. వీళ్ళు పవర్ను ఉత్పత్తి చేస్తారు. ఇది జల విద్యుత్ కావచ్చు, లేదంటే పావన విద్యుత్ అంటే విండో పవర్ అంటారు దాన్ని, థర్మల్ విద్యుత్ కావచ్చు. ఇది ముఖ్యంగా విద్యుత్ని ప్రొడ్యూస్ చేసి దేశంలోని పరిశ్రమలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు విద్యుత్ను జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డిమాండ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకు తెలుసు భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్గా ఒక 5-6 రోజుల నుంచి కావచ్చు దాదాపు ఈ విద్యుత్ పైనే కీలకమైన అంశం నడుస్తుంది. ఇది విద్యుత్ గురించే కీలకమైన ప్రస్తావన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, బొగ్గు నిల్వలు తగ్గాయని చెప్పేసి. సో ఇక్కడ నుంచి వీళ్ళకు ఈజీగా వీళ్ళ కంపెనీ యొక్క విద్యుత్కు మంచి అవకాశం ఏర్పడింది. అలాగే వీళ్ళ దగ్గర ఇక్కడ జెయింట్ కంపెనీస్ అని మనం ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా వీళ్ళ జెయింట్ కంపెనీస్. ఇవి ఇక్కడ చూసుకోవచ్చు, జేపీ గ్రూప్స్ అని, జేపీ గ్రీన్స్ అని, జేపీ హోటల్స్ హాస్పిటల్స్ అని, జేపీ హాస్పిటల్స్ అని, జేపీ సిమెంట్ అని, ఇవన్నీ కూడా దీని జెయింట్ గ్రూప్ కంపెనీస్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మనం మెయిన్గా వచ్చేస్తే హైడ్రో పవర్, థర్మల్ పవర్లో ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం వల్ల ప్రతి ఒక్క ప్రాజెక్టు నిండిపోయింది. దానివల్ల ఇప్పుడు జల విద్యుత్కు డిమాండ్ ఏర్పడింది. దేశంలో కోల్ బొగ్గు ఉత్పత్తి తగ్గింది, బొగ్గు తగ్గింది. దానివల్ల బొగ్గు నిల్వలు తగ్గడం వల్ల విద్యుత్ కొరత ఏర్పడొచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు మనకు న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేది ఈ జల విద్యుత్. సో ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పుడు గ్రోత్, వీళ్ళ బిజినెస్కు గ్రోతింగ్ వచ్చింది. వీళ్ళ బిజినెస్ను ఏమంటారు, లాభాల వైపు వెళ్ళించుకోవడానికి వీళ్ళకు అవకాశం వచ్చిందని ఇక్కడ మనకు ఈజీగా ఒక కీ పాయింట్గా అర్థమవుతుంది. తర్వాత వచ్చి ఫ్రెండ్స్, ఇంకోటి వీళ్ళ దగ్గర కీ పాయింట్స్ ఏంటంటే మీరు వెళ్ళి డైరెక్ట్ గూగుల్లో ఇలా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, జేపీ పవర్ న్యూస్ ఇన్ ఈటీవీ అని కొడితే మీకు వచ్చేస్తుంది. తెలుగు వీళ్ళు ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఇసుకకు సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు, జేపీ పవర్ వీళ్ళకి, జేపీ వెంచర్స్ వాళ్ళకి ఈ ఇసుకకు సంబంధించిన లైసెన్స్ వీరికే ఉంది. సో ఈ విధంగా కూడా వీళ్ళ బిజినెస్లోకి వచ్చేసారు అని చెప్పొచ్చు. జేపీ వెంచర్స్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ. సో వీళ్ళ బిజినెస్ ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఏపీలో ఇసుక కొత్త పాలసీ, జేపీ వెంచర్స్. జేపీ వెంచర్స్ వాళ్ళకి ఇసుకని సంబంధించిన మొత్తం ఏవైతే ఉంటాయో ఇసుకకు సంబంధించిన గనులన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళ లైసెన్స్ పొందడం జరిగింది. సో ఇసుక అనేది ప్రతి రాష్ట్రంలో కావచ్చు, ప్రతి దేశంలో కావచ్చు, కొత్త నిర్మాణాల వైపులలో కానీ, గృహ నిర్మాణాలలో కానీ, కొత్త కొత్త అపార్ట్మెంట్స్ నిర్మాణాల్లో కానీ, లేదా వంతెనల నిర్మాణంలో కానీ, ఏ విధంగా చూసుకున్నా బిజినెస్కు గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ముందుకు అమరావతి ఇలాంటి అక్కడ రాజధానులు ఏర్పాటు జరగడం జరుగుతుంది. తర్వాత 4 రాజధానులు అంటూ కొత్తగా వస్తుంది. ఏపీ ఇప్పుడు పునర్నిర్మాణం వైపు వెళ్తుంది. సో ఇక్కడ ఇసుక పరంగా వీళ్ళ బిజినెస్కు గ్రోత్ ఉంది, పవర్ పరంగా కూడా వీళ్ళ బిజినెస్కు గ్రోత్ ఉంది. ఇవి రెండు కీ పాయింట్స్. తర్వాత ఇప్పుడు దేశంలో మనకు విద్యుత్ కొరత ఏర్పడింది, సో వీళ్ళ డిమాండ్ ఈజీగా వస్తుంది అనేది ఒకటైతే. తర్వాత ఇంకొక కీ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, అది ముందు చెప్పేస్తాను, తర్వాత మనము మిగతా ఫండమెంటల్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర ప్రమోటర్స్ దగ్గర 26.02 ఉంటే, ఇవి మనము ఇక్కడ డిఐస్ దగ్గర అంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్ దగ్గర చూస్తే చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర ఐసిఐసి బ్యాంకు దాదాపు 9.97% వీళ్ళ దగ్గర వాటాను కలిగి ఉంది. సో ఐసిఐసి బ్యాంక్ వాళ్ళకి తెలుసు బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా గ్రో చేయాలి. వీళ్ళు కూడా ఇప్పుడు అక్కడ బిజినెస్లో పార్ట్నర్షిప్ అయి ఉన్నారు, మెంబర్ అయి కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్నారు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, సెంట్రల్ బ్యాంక్ ఉంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ఎల్ఐసి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద హ్యాండ్స్ బిజినెస్కు సంబంధించి ఇక్కడ వీళ్ళకు మేనేజ్మెంట్ సీట్లో కూర్చున్నారు. సో బిజినెస్ అయితే గ్రోయింగ్ ఉండొచ్చు. తర్వాత
పబ్లిక్ దగ్గర వీళ్ళది 5, ఒకరి దగ్గర 5%, తర్వాత ఒకరి దగ్గర 1.55, ఒక తర్వాత దగ్గర 1.74 తీసేస్తే మిగిలినంతా పబ్లిక్ దగ్గర ఉంది. సో వీళ్ళ ఫండమెంటల్ చూద్దాం ఫ్రెండ్స్. చిన్న ఫ్రెండ్స్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూస్తే వీళ్ళ బిజినెస్ ఏ విధంగా గ్రో అవుతుంది అనేది మనం ఇక్కడ విశ్లేషణ చేయొచ్చు. తర్వాత మనం చార్ట్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెయిన్ గా ఇక్కడ చూడండి మీరు 2019లో వీళ్ళ దగ్గర ఉన్న అప్పులు ఎంత ఫ్రెండ్స్? అప్పులు వచ్చేసి 23,194 కోట్ల రూపాయల అప్పులు ఉండే వీళ్ళ దగ్గర. రిజర్వ్స్ వచ్చేసి 1,381 కోట్ల రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్చి 2020కి వచ్చేసరికి వీళ్ళ అప్పులు 5,991 కోట్లకు తగ్గించబడ్డాయి. తగ్గించబడ్డాయి అంటే మీన్స్ దాదాపు 18,000 కోట్ల అప్పులను ఇక్కడ తీర్చేసారు. మరి అది ఎలాగా తీర్చేసారు అంటే వీళ్ళు ఏ బ్యాంకు దగ్గర లోన్ చేయలేదు, వీళ్ళ ఇంకే ఏది కూడా అప్పులు వేరే వ్యక్తుల దగ్గర అప్పులు చేయలేదు. వీళ్ళు చేసిందల్లా వీళ్ళ అసెట్స్ని అమ్మడం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇలా ఫిక్స్డ్ అసెట్స్ అని ఇక్కడ వచ్చాయి చూడండి. ఇది మార్చి 2019లో 30,650 ఉంటే ఇప్పుడు మార్చి 2020కి వచ్చేసరికి 15,251 తగ్గించబడ్డాయి. ఇవి స్థిరాస్తులు. స్థిరాస్తులు అంటే వీళ్ళకి సంబంధించిన భూములు కావచ్చు, లేదంటే ప్లాంట్స్ కావచ్చు, పరిశ్రమలు, పనికిరాని స్థలాలు కావచ్చు, పనికిరాని మిషనరీ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉపయోగంలో లేని, వాడుకలు లేని ఆస్తులను వీళ్ళు అమ్మేసి ఆ అప్పులను కట్టేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మార్చి 2021కి వచ్చేసరికి 5,196 కోట్లకు అప్పులను తగ్గించబడ్డాయి. అంటే దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే కూడా 800 కోట్ల రూపాయల అప్పులు తగ్గించబడ్డాయి. అక్కడ కూడా ఏం జరిగింది, ఏ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోలేదు వీళ్ళు, ఎవరి దగ్గర వ్యక్తి దగ్గర కూడా అప్పు తీసుకోలేదు. వీళ్ళు చేసిందల్లా మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదైతే అసెట్స్ ఉంటాయో, వాళ్ళకి అవసరం లేని అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవి అమ్మేయడం జరిగింది. సో వీళ్ళు అసెట్స్ అమ్ముతూ వాళ్ళ అప్పులను తగ్గించుకుంటున్నారు అంటే కంపెనీకి బిజినెస్ వైపు, బిజినెస్ చేయడం గురించి ఆలోచిస్తుంది, పూర్వస్థితికి రావడానికి కంపెనీ ప్రయత్నాలు గట్టిగా చేస్తుందని ఇక్కడ చెప్పొచ్చు. తర్వాత వీళ్ళ షేర్ క్యాపిటల్ చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా గ్రో అయింది. 6,884 రూపాయల షేర్ క్యాపిటల్ ఉంది. అమేజింగ్ అంటే అమేజింగ్. సో ఇక్కడ నుంచి చెప్పొచ్చు వీళ్ళు రాబోయే బిజినెస్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే పవర్ పరంగా వీళ్ళకి ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది. తర్వాత వీళ్ళ దగ్గర సిమెంట్ ఉంది, జాయింట్ వెంచర్స్లో సిమెంట్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత మనం ఇక్కడ న్యూస్లో చూసాము ఆల్రెడీ, ఏపీలో ఇసుకకు సంబంధించిన బిజినెస్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంది. సో బిజినెస్ అయితే గ్రోయింగ్ బిజినెస్లో ఉంది అని ఇక్కడ మనకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనము వీళ్ళ చార్ట్ చూద్దాము. చార్ట్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది జేపీ పవర్ వెంచర్స్ యొక్క స్టాక్ చార్టు. ఇది దాదాపు ఎక్కడి నుంచి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఫాలో అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. ఇది 83 రూపాయల నుంచి ఫాలో అవుతూ వచ్చిన స్టాకు సడన్గా ఇప్పుడు మంచి ర్యాలీ చూపిస్తుంది. ఎందుకు ర్యాలీ చూపిస్తుంది అంటే అది బిజినెస్లో గ్రోతింగ్కి సంబంధించి గ్రోతింగ్ వల్ల అది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మంచి చార్ట్ ప్యాటర్న్ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీ ఇది చూపించే ముందు మీకు ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైనా విషయాలను ముందు ఇక్కడ చూసుకోవచ్చు. నేను దాదాపు ఇక్కడ అంటే ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తాను. ఇది ఇండియా మార్ట్కి సంబంధించింది కావచ్చు, ఇది సెంట్రమ్ది నేను ఇన్వెస్ట్ చేసింది, ఇది సెంట్రమ్, ఇది నేను ఇన్వెస్ట్ చేసుకున్నది. నేను నా టార్గెట్ ఏంటని ఇక్కడ చెప్పాను నా ఫ్రెండ్స్కి, అంటే గ్రూప్లో ఉన్న వాళ్ళకి. తర్వాత ప్రతిదీ కూడా ఏంజిల్ బ్రోకింగ్ ఈరోజు బ్రేక్అవుట్ అయింది, నేను ఏదైతే వీడియో ప్రకారం ఉన్నానని చెప్పేసి ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ నేను ఈ జేపీ పవర్ను డెన్ నెట్వర్క్, ఇది హాత్వే అగని ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఎందుకంటే మీరు గ్రూప్లో ఉంటే ఏమవుతుందంటే మీకు ఇమీడియట్గా ప్రతిదీ కూడా ఇట్లా ఏదైనా బ్రేక్అవుట్స్ ఉన్నా ఏదన్నా కూడా నేను అక్కడ మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అది మీకు విషయాలను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐఆమ్ స్టిల్ బుల్లిష్ అని చెప్పేసి ఇక్కడ పెట్టిన ఆల్రెడీ. మై స్మాల్ టిప్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఆమ్ హోల్డింగ్ జేపీ పవర్ ఫర్ టార్గెట్ ఆఫ్ 10 రూపీస్ అని చెప్పేసి నేను ఇది 3.94 రూపాయల వద్ద కొనుక్కున్నాను. దాదాపు 62,000 పైగా ఇన్వెస్ట్ చేశాను. సో ఇంకా ఇది పెరిగింది, ఇది దాదాపు ఇది 4-5 రోజుల కింద స్క్రీన్ షాట్. సో గ్రూప్లు ఉంటే ఏమవుతుంది అంటే మీకు అక్కడ అప్డేట్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఈజీగా అప్డేట్స్ని పొందొచ్చు. ఏదైనా స్టాక్ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ మీకు అక్కడ క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు అడగొచ్చు, నేను అది ఇది చేస్తాను. నేను ఇక్కడ నేను కొన్నవి మాత్రమే వీడియో చేస్తాను ఫ్రెండ్స్, ఏది వేరేది చేయను. నాకు ఇక్కడ రెఫరల్ కానీ మరి ఏదో కానీ అవసరం లేదు. సరే ఫ్రెండ్స్, ఇది జేపీ పవర్ చార్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్ లైను. దీన్ని
నెక్లైన్ అంటాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇదంతా కూడా లెఫ్ట్ షోల్డర్, ఇదంతా కూడా హెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హెడ్ ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యింది, హెడ్ బ్రేక్ అయ్యి ఇది తర్వాత ఇట్లా రైట్ షోల్డర్ చేసి ఏ స్టాక్ అయినా సరే తన టార్గెట్ వైపు వెళ్తుంది. కఫిత్ హ్యాండిల్ విషయంలో కానీ, హెడ్ అండ్ షోల్డర్ విషయంలో కానీ మనము దాన్ని ఇక్కడ లోయెస్ట్ క్యాండిల్ నుంచి కౌంట్ చేసి దాని నెక్ లైన్ పైన పోస్ట్ చేస్తే మనకు వచ్చిందే టార్గెట్. ప్రజెంట్ వచ్చేసి స్టాక్ ప్రైస్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఇప్పటి నుంచి ఎండ్ కంప్లీట్ అయ్యేంత వరకు అనుకున్నా కూడా దాదాపు 19% గెయినింగ్ ఉంది. లేదు నాకు ఫండమెంటల్స్ అర్థమైంది, బిజినెస్ గ్రోయింగ్ వస్తుంది, సో నేను వెయిట్ చేస్తాను అనుకుంటే కూడా మనకు టార్గెట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి చూసుకుంటే ప్రజెంట్ 5.55 రూపాయలు ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా ఇక్కడ వరకు అనుకుంటే 79% గెయినింగ్ ఉంది. ఇది అంతటితో ఆగదు, ఎందుకంటే బిజినెస్లో మంచి హ్యాండ్స్ కూర్చున్నారు. ఈ 79 అనేది ఈ 9.90 రూపాయలు అనే టార్గెట్ కూడా దాదాపు ఇంతకుముందులో ఉన్న హైయెస్ట్, ఆ తర్వాత కూడా ఇది మళ్ళీ గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. నేనైతే దీంట్లో స్టాక్స్ ఆల్రెడీ కొనుక్కున్నాను 3.95 రూపాయల దగ్గర. మీకు ఇక్కడ కొనమని కానీ అమ్మమని కానీ చెప్పడం లేదు. ఇంకొకటి నా డిమాండ్, నా రెఫరెన్స్ కూడా నేను మీకు అడగడం లేదు. కేవలం ఇక్కడ విషయాలను మీకు ఎడ్యుకేట్ చేయడమే నా ప్రయత్నము. విషయాలను తెలుసుకోండి, ప్రతి స్టాక్ చూడండి. మీకు నా యాంజిల్ బ్రోకింగ్ కానీ, కప్లిన్ పాయింట్ కానీ, ఇవన్నీ చాలా స్టాక్స్, కేఓసీఎల్ కానీ టార్గెట్స్ హిట్ అయినాయి ఆల్రెడీ. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా టార్గెట్స్ హిట్ అవుతున్నాయి. సో అక్కడ మీకు విషయాలు తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది, మన ట్రేడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఆ ట్రేడింగ్ స్కిల్స్ డెవలప్ అయితే మనం ఒకరికొకరు చేంజ్ చేసుకోవచ్చు, ఒకరికొకరు సహకారం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎప్పుడైతే మన ట్రేడింగ్ బాగుపడుతుందో అప్పుడు మనం రిచ్ కావచ్చు. అలాగే మీకు ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రికమెండ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనమే కాకుండా మన మిత్రులందరూ కూడా ధనవంతులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.